నారాయణ సార్, దాని పేరేం పేరా? కాస్ట్యూమ్ డిజైనర్ కోమల్, అది ఎక్కడ? కోమలి గారు, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. పైకి పైకి పైకి. హీరోయిన్కి ఏం డ్రెస్ ఇచ్చావు? సార్, క్యారెక్టర్ బేసిక్గా నార్త్ నుంచి కదా. సీనేమో సాడ్ సీన్, మంచి ఘాగ్రా ఇచ్చి, బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్. ఆపు ఆపు, సీన్ పేపర్ చూసావా? మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా. సీన్ డెప్త్లోకి వెళ్ళరా. ఏం నారాయణ గారు, వీళ్ళు ఇంకా మారరా? అబ్బే కష్టం సార్. ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్రాల అవతల బ్యాంకాక్ బీచ్ లో బికినీ వేసుకుని బంచిక్ 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 చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా, అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీలో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే. వాట్ ఏ కల్ట్ ఎమోషనల్ సీన్ సార్! ఊరికనే అయిపోతారా కల్ డైరెక్టర్లు అంటే. బాబో బిగ్ని తీసుకురాబో. మేడం రండి, మేడం వెళ్దాం రండి మేడం. అస్సలు మీ పల్సులు క్యాచ్ చేయడం, మీ స్టామినాను బీట్ చేయడం ఏ డైరెక్టర్ వల్ల కాదు సార్. సార్ బికిని కొంచెం పెద్దగైనట్లేదు, ఒకసారి నువ్వు వేసుకొని చూపించు. లెట్స్ సీ హౌ దే లుక్. Oh, I appreciate it. She's cut like me. ఆ నాకుడేంటే, ఆ తాగుడేంటే, అది ఓ అది. ఆ డైరెక్టర్ గాని, ఆ డైరెక్టర్ గాని. ఓకే కూల్ కూల్, ఓకే ముందు ఏమైందో చెప్పు. నన్ను నన్ను బికినీ వేసుకొని చూపించమంటాడు ఆ వాడు? వెరీ సెన్స్లెస్ ఫెలో. ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే. ఇండస్ట్రీకి ఐరన్ లగ్గు నా అమ్మాయికి హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు. అయితే ఈ సినిమా కూడా మానేసావా? ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే. ఆ భార్గవ్ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది. ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు. వదిలి పెడతారు. మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే? బ్రేకప్ అదేంటి? హ్యాండ్సమ్ లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్నా బోర్ కొట్టుంటుంది. ఏ బోర్ కొట్టడానికి వాడైనా చేస్తేనేగా. కనీసం ముత్తు పెట్టడానికి కూడా రాదు వాడికి, చెప్పగాడు. ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు, ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు, వీడంటే జాంకాయలాగా ఇక్కడ పెడతాడు. మరి రఘురామ్ గాడు అన్ని బాని పెడతాడు, సెట్ అయిపోతాడన్నా. ఆడు జాంకాయ 2.0, వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు. మురళిగాడు, మురళిగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే. అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి తుజ్జి బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు. అండ్ ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా, ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా, అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పింఛ్ అంటాడు. వాడు మాటలు తప్ప చేతలు రావు, అందుకే బ్రేకప్ చెప్పేసా. చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం చేద్దాం అంటాడే అది. అవును, అలా చేస్తే ఏం పోద్ది? అది ఇప్పుడేమైంది? చెవిలో దూలు తీరింది అది అంతే.
సడన్ గా లొకేషన్ చేంజ్ అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా. నాకు ఇలా ఓపెన్ గా తాగితేనే కిక్కబ్బా. ఎస్, తొందరగా బీర్ ఓపెన్ చేయటమే. ఇటు ఆయన బియర్ బియర్కి చీయర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా. ఇప్పుడు దాకా ఎన్ని తాగా. జానమన్ ఎవ్రీ మూమెంట్ ఒక ఫ్రెష్ బిగినింగ్ లా ఉండాలి. అవునవును, అమ్మాయిలం కదా, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి. ఎక్కడికెళ్తున్నాం బాబా? గోవా వెళ్తున్నాం బాబా. వాట్? వాట్? గోవానా? గోవానా? ఇంకో 2 అవర్స్ లో గోవాలో ఉంటాం. ఏ, ముందే చెప్పుండొచ్చు కదా. నేను చెప్పా, ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో. హలో, మ్యాటర్ చెప్పా. అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా. ఏ, పెళ్ళిలో ఏముంది బొక్కలో ఎంజాయ్మెంట్. ఎప్పుడైతే మొదలారా, మన గోవా వెళ్తున్నాం. సరే, అలా చెప్పావా? ఎస్. ముందే చెప్తే కనీసం బట్టలు అనే తెచ్చుకునేవాళ్ళం కదా. మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి? ఇన్ని మెసేజెస్ ఏంటే? ఏంటి అంత షాక్ అవుతున్నా? వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు. చంపేయాలి వాడిని. నీ అబ్బా. హలో రే దొంగన కొడుక, నీ గువ్వలాంటి మొహానికి కుంకుటి పెట్టా. నువ్వు నీ కాకిరెట్ట మొహం, పీనుగ పింజారి వెదవ, అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా? అసలు నీ ఛానల్ అనుకుంటున్నావా? బ్రోతల్ హౌస్ అనుకుంటున్నావా? ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? నేను నీ బాస్ని. బాధలో బియర్ తాగు చెప్తా. కానీ కానీ ఓకే ఓకే, లైట్ తీసుకో. బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. వాడేనేమో. భయపడకు, నీ వెనకాల నేనున్నా. ఎత్తు ఇంకో రౌండ్. హలో అమ్మా, బాగున్నావా? అమ్మా, కోమలు ఉందా పక్కన? వన్ సెకండ్ సార్, ఒక్క నిమిషం సార్. నీ ఫోన్ ఏదే? స్విచ్ ఆఫ్ అయిందే. నీకే ఫోన్. మాట్లాడు మాట్లాడు. హలో. ఏంటే పెద్ద పరుగు మొహం దానా? ఏమను ఫ్యాషన్ డిజైనర్ వా? నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? సొర కోసినట్టు కోస్తా తెలుసా? యద మోకను యద వాటో నీది యద ఫ్యాషన్ అంట ఫ్యాషన్. డైరెక్టర్ గారే, ఏం చేసావే అలా తిడుతున్నాడు? రాత్రి ఫ్రస్ట్రేషన్ లో వాడి ఫేస్ కి బికినీ బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసేసా. గుడ్. పిచ్చా నీకేమైనా? అయ్యా బాబోయ్, వాడి పైత్యం నీకు తెలీదు. వాడు ఒక పెద్ద టార్చర్ నమ్మో. మంటిగాడు.
నువ్వు ఆ ఫోన్ మక్కిన పెట్టివే బాబు, ఇప్పటికే 99 సార్లు చేశాడు డీకే బోస్ గారు. ఏ నువ్వు కారు ఆపే బాబు. ఎందుకే? ఎన్ని బీర్లు తాగినా ఏమో లాడర్ పగిలిపోతుంది ఇక్కడ. ఏ ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా. హే చిచి, అలాంటి అలవాట్లు మా ఇంట వెంట లేవు, నువ్వు ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే ఆపితే ఎలాగో చూపిస్తా. సిగ్గులేదు అబ్బాబాబా, దీనికి కూడా సిగ్గు, నువ్వు ఆపే బాబు. ఇదిగు నువ్వు ఆపుతావా, నేను కార్లో పోసేస్తా చెప్తున్నా. ఎవరికి ఫోను? చెప్తా చెప్తా. చెప్పొచ్చు కదా. నీ కూడా అంత అర్జెంట్ ఉంటే వెళ్ళి రాపో. ఎందుకు ఆపావే? సడన్ గా ఏమైంది? ఎందుకు ఆపా మేడం? తాత అటు చూడు. What the heck are you doing here, bro? Hi, Danny. Yeah, sudden surprise. Hey. Danny phone chesindi kabatti sudden entry icha. Adi phone chesindani cheppochuga munde. Nen cheppala. Super majji. Hey, Siddhi kuda vastundi. Idi kuda alage cheppava? Oh, guys, ee luggage paina pettesandi. Please. Sure, madam. Thank you. ఆ సూట్కేస్ అంటే అంతుంది, పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి? డానీ, టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా, స్విమ్ వేర్, కాస్మెటిక్స్, మేకప్, టాయిలెటరీస్, ప్యాడ్స్. పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం, ఒక సెల్ఫీ అయినా దానికి అంతా అడగాల్సిన అవసరం లేదు పాపా. చలో 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 చెగోవా గోవా. వర్మ వర్మ, నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు. ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు. ఈ మహాతల్లేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు. ఇది తెచ్చిందిగా కేజీలు కేజీలు. మమ్మీ నా డ్రెస్సెస్. చంపేస్తా నిన్ను. డానీ, ఇది నీ చెల్లి ఫోనా? నీ దాదా. నీ చెల్లి డోర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి? ఇది పెద్ద మిస్ అనుమానం. సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ని సింక్ చేసుకుంటుంది. అవును, నీ పతిదేవుడు బాగా చూసుకుంటున్నాడా నిన్ను? టైం టు టైం ఇంటికి వస్తున్నాడా? టైంకి పెడుతున్నాడా? అదే, నీ టైంకి అన్ని ఇస్తున్నాడా అని. కనీసం టైంకి బిట్ మీద అయినా. ఏ ఆపు. టైము 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 ఏంటి టైము? ప్రతి దానికి టైంతోనే లింక్ పెడుతూ ఉంటారా? అదేంటి, నువ్వే కదా. టైం అన్నా పంక్చువాలిటీ అన్నా ప్రాణమిస్తాడు పెళ్లి చూపుల్లో. టైమ్ ఇస్ ప్రెషియస్ అన్నాడని పెళ్లి చేసుకున్నా. కాపకపోతే నీకు పగలు కొడతా. Time to sleep. Please, 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 please. Time's up. Abba, inga pack up avakunda time's up enti? Na timetable lo nen fix aina time 2 minutes e adi ayipindi. I'm done. Repu camp ki velthunnaru kada? Just 5 minutes. 5 minutes ah? No way. Time ante time e, timetable ante timetable e. Time is precious. Time is valuable. Ikkada kuda na?
ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే. ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు, అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. ఓకే, చాలా పాపం. ఏం పర్లేదు, రేపు పొద్దున్నే నేను క్యాంప్కి వెళ్ళాలి, ఫ్లైట్ ఉంది, నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకుందాంలే. పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగానా? అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది. అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చేద్దాం అనుకుంటున్నా. చీచీచీచీచీ, మీతో కాదు. అదే కదా. ఓకే గోవా.